ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్ గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్ లో రాండి, ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు, దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి వాళ్ళ గొంతేదో నొక్కేసినట్టుగా ప్రజలకి కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్లలో అనుకున్నారు. తీరా ఈరోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పెట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలనిపిస్తుంది. మీకు మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేదా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీకు కూడా వాటాలు ఉన్నాయా? లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాల్లో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు, అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తా అన్న పెద్ద మనిషి. ఈరోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, తన బావది అక్రమమైన అరెస్ట్ లేదా అడ్డంగా దొరికిన అరెస్ట్ అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థమేంటి? నిన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో స్కామే జరగలేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆధారాలే లేవన్న పెద్ద మనుషులు, మరి స్కామ్ జరిగినప్పుడు మా దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరెందుకు మాట్లాడకుండా పారిపోయారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను.